हेलो गाइस वेलकम टू हंगर मोस रेस्टोरेंट मनमे हंगर मोस रेस्टोरेंट रिव्यू चेसानिकैते वच्चेसाम इक्कडैते आफर्स अयिते सूपर गा उन्नायि साटर्डे संडे वीकेंड्स लो अयिते 10% अयिते डिस्कौंट अयिते इस्तुन्नारु आफर्स लो ఇక్కడ మెయిన్ ఈ ల్యాంబియన్స్ అయితే చూసేదానికి క్లాసీ లుక్ లో ఉంది. రెస్టారెంట్ అనేది చాలా క్లాస్ గా డిజైన్ చేసినారు, అంటే ఒక యూనిక్ లుక్ లో ఉంది చూసేదానికి. ఇక్కడ మాక్ టైల్స్, పిజ్జాస్, బర్గర్స్ చాలా ఫేమస్ అంట. మనం కూడా ట్రై చేసేదానికి అయితే వచ్చేసాము. ఇక్కడ నాకు మెయిన్ అట్రాక్ట్ వచ్చింది ఈ షాప్ చైర్స్, టేబుల్స్ అయితే సూపర్ గా ఉంది. వాల్ స్టిక్కర్స్, వాల్ పెయింటింగ్, ఏసీ ఒక చూసేదానికి వస్తే డిఫరెంట్ క్లాసీ లుక్ లో అయితే నాకు అనిపించిందండి. మీలో ఎవరన్నా కళాశ్రీ ఉంటే తప్పకుండా వీడియో చూసే వాళ్ళైతే తప్పకుండా ఒకసారి అయితే ఈ రెస్టారెంట్కి అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి. మీరు ఒక మెయిన్ ఇక్కడ చాలామంది స్కూల్ స్టూడెంట్స్ అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ సిట్టింగ్ ఏరియా అయితే నాకు చాలా బాగా క్లాసీ లుక్లో ఉందండి. సిట్టింగ్ ఏరియా అయితే ఫ్రెండ్స్ వస్తే చాలామంది కూర్చొని తినేదానికైతే ఒక 10-15 మంది వచ్చినా కూర్చొని తినేదానికైతే ఇక్కడైతే ఫెసిలిటీ అయితే ఉందండి. చైర్స్ అయితే ఒక డిఫరెంట్ లుక్లో అయితే అనిపించింది మాకు. ఇక్కడ నుంచి వ్యూ చూస్తూ ఉంటే మనకు సినిమాటిక్ వ్యూ లాగా అనిపించింది నాకు రెస్టారెంట్. మనమైతే కోంబో అయితే ఆర్డర్ చేసాము. ఒక చికెన్ పిజ్జా అయితే వచ్చింది, ఒక చికెన్ పిజ్జా, నెగెట్స్ కూడా చూపిస్తాను. నెగెట్స్ చూసేదానికి క్రంచీలా ఉన్నాయి. మీరు తప్పకుండా ఈ రెస్టారెంట్ కొట్టే ప్రాంకీ దీన్నైతే కన్ఫామ్గా ట్రై చేయండి. ఇదైతే సూపర్గా ఉంది, హైలైట్, మైండ్ బ్లోయింగ్ అట్టే. నాకైతే టేస్ట్ అయితే సూపర్ అనిపించింది ప్రాంకీ. మీరు కూడా కాలాల్సిన ఉంటే తప్పకుండా ఈ వీడియో చూసే వాళ్ళైతే ప్రాంకీని అయితే ట్రై చేయండి. ఫస్ట్ మనం పిజ్జా అయితే ట్రై చేసేదానికి వచ్చేసాము. దీని మీద చిల్లీ ఫ్లేవర్స్ అయితే యాడ్ చేయాలని బలంగా అయితే ఫిక్స్ అయిపోయాము. మనమైతే క్లీన్గా అయితే సక్సెస్ఫుల్గా అయితే వేసాము. మనకి పిజ్జా అయితే చికెన్ పిజ్జా అయితే ఒక టేస్ట్ చేసేదానికైతే సూపర్గా ఉంది. కాలాసర్లో ఫ్రెష్గా రెడీ చేసేది నాకు తెలిసినంత వరకు ఈ హంగర్ మోస్ రెస్టారెంట్ వాళ్ళు అనుకుంటాను. నోట్లో పెట్టుకుని తింటా ఉంటే మొక్క సూపర్గా ఉంది. మీరే చూడండి పిజ్జా ఫ్రెష్గా ఉందట్టే. మనం పిజ్జా అయితే తిన్నాము. టేస్ట్ అయితే నాకైతే సూపర్గా అయితే అనిపించింది పిజ్జా టేస్ట్ అయితే, చికెన్ పిజ్జా. నెక్స్ట్ వచ్చి మనమైతే పిజ్జాని అయితే 360 degrees చూపిపోతున్నాము. మీరు చూడండి పిజ్జా అనేది చాలా ఫ్రెష్గా ఉంది. నాకైతే టేస్ట్ అయితే సూపర్గా అనిపించింది చికెన్ పిజ్జా. చికెన్ అయితే ఎత్తుకొని తినేస్తున్నాను. చికెన్ అయితే క్రిస్పీగా ఉంది. నెక్స్ట్ అయితే మనమైతే నెగెట్స్ అయితే ట్రై చేద్దాం. నెగెట్స్ వచ్చి ఇది కూడా కోంబో ఆఫర్. మనమైతే దీంట్లో అయితే నెగెట్స్ అయితే 8 nuggets అయితే ఇచ్చారు. ఇప్పుడు నెగెట్స్ అయితే టేస్ట్ చేస్తాము. నాకైతే నెగెట్స్ అయితే క్రిస్పీగా క్రంచీగా అనిపించింది టేస్ట్. టేస్ట్లో అయితే తగ్గదే లేదండి ఇల్లు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది నాకైతే నెగెట్స్. ఈ కోంబో ఆఫరే నాకు సూపర్గా అనిపించింది. 450 కాస్ట్ దీన్ని. వత్తు వరం అవత్తు పైసా వసూలు అట్టే. లాస్ట్కి మన ఫేవరెట్ ఐటమ్ ఫ్రాంకీ. దీని పేరు ఫ్రాంకీ అనాలు ఫ్రాంకీ అనాలు అయితే మనకైతే కరెక్ట్గా తెలియదు. మెనూలో అయితే ఫ్రాంకీ అనే ఉంది. దీని కాస్ట్ వచ్చి 120 rupees. ఇది కూడా కోంబోలో వస్తుంది. దీని టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం, నా మైండ్ బ్లోయింగ్ అంటే సూపర్ ఎక్సలెంట్. నాకైతే బీభత్సంగా నచ్చింది. ఇలాంటివి అయితే నేను ఒక 5 అన్నా తినేస్తాను. సూపర్గా ఉంది టేస్ట్ అయితే ఫ్రాంకీది. మీలో ఎవరన్నా కాలాసులు ఉంటే తప్పకుండా ఈ రెస్టారెంట్కి వచ్చిన ఏం తిన్నా తినకపోయినా ఫ్రాంకీ అనేది ట్రై చేయండి. ఒక మైండ్ బ్లోయింగ్ అట్టే అమేజింగ్ టేస్ట్. నాకైతే సూపర్గా అనిపించింది ఫ్రాంకీ టేస్ట్ అయితే. చూసేదానికైతే గ్రిల్ రోస్ట్ చేసినారు. టేస్ట్ అయితే అదుర్స్ కేక అంటే ఇంకా మా మాటల్లో చెప్పలేము అంత సూపర్గా ఉంది టేస్ట్ అయితే. మనమైతే నెగెట్స్ లాస్ట్కి నెగెట్స్ సాస్ వేసుకుని ఇంకా ఎలా ఉంటుందో ట్రై చేయాలని ఫిక్స్ అయిపోయి మనమైతే నెగెట్స్ చుట్టూ అయితే టమాటో సాస్ అనేది యాడ్ చేసి తినాలని ఫిక్స్ అయిపోయాం బలంగా. టేస్ట్ అయితే డిఫరెంట్గా అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఐటమ్ అయితే కోంబోలో లాస్ట్ మేమైతే చాక్లెట్ మిల్క్ షేక్ అయితే ఆర్డర్ చేశాము. ఇది కూడా సూపర్. నాకు ఇక్కడ నచ్చిన ఐటమ్ సూపర్. ఈ 4 items లో నాకు ఏదైతే ఎక్కువ ఇష్టం పడిందంటే
ఫ్రాంకీ ఒకటి, నెక్స్ట్ వచ్చి ఈ చాక్లెట్ మిల్క్ షేక్, థిక్ ఉంది మిల్క్ షేక్. కాళహస్రం మిల్క్ షేక్స్ అనేది నేను చాలా దగ్గర తాగాను, నాకైతే అంత టేస్ట్ అయితే అనపడలేదు. ఫస్ట్ మీ మిల్క్ షేక్ తాగినప్పుడు నాకైతే టేస్ట్ అయితే సూపర్గా అయితే అనిపించింది. ఇది కాంబో ఆఫర్లు ఇస్తారండి, ఈ ఫోర్ ఐటమ్స్ అయితే మనకి. దీని కాస్ట్ వచ్చి జస్ట్ 450 రూపీస్. మీరు కానీ సండే ఆర్ సాటర్డే వచ్చారంటే 10% పక్కా డిస్కౌంట్ అయితే ఇస్తారు ఈ రెస్టారెంట్ వాళ్ళు. వీకెండ్స్లో అయితే డిస్కౌంట్స్ అయితే నడుస్తున్నాయి ఇక్కడ హంగర్ మోస్ రెస్టారెంట్లో. స్టూడెంట్స్ ఎవరన్నా వస్తే వాళ్ళు కూడా 10% డిస్కౌంట్ అయితే ఉంటుంది. మనమైతే ఈ ఫుడ్ అనేది లోపలికి ఎలా తోయాలని ఆలోచిస్తున్నాము. మాకైతే ఇద్దరేం వచ్చాము, ఫుల్ అయితే అనిపించింది. మనమైతే కెమెరామెన్కి అయితే మన సార్ కెమెరా సార్కి అయితే ట్రై చేయమని ఫ్రాంక్ అయితే ఇచ్చాము. టేస్ట్ అయితే సూపర్గానే అనిపించారు. ఫైనల్గా అయితే మనం ఇంకో ఫ్రాంకీ కూడా ఆర్డర్ చేసి అయితే సక్సెస్ఫుల్గా అయితే తినేసాము. టేస్ట్ అయితే వత్ వర్మ వత్ అట్టుంది ఫ్రాంకీ టేస్ట్ అయితే. లోపలైతే చికెన్ అయితే ఫుల్గా వేస్తున్నారు. ఫ్రాంకీకి అయితే నేనైతే 10 out of 10 అయితే ఇస్తాను. మిల్క్ షేక్ కూడా 10 out of 10 అయితే ఇస్తాను. ఇంకా ఫైనల్ వచ్చి పిజ్జాకి అయితే 10 out of 8 అయితే ఇస్తాను నేను. అంటే పిజ్జా నాకైతే సూపర్గానే ఉంది కానీ నేను 10 out of 8 అయితే ఇస్తాను. నెగెట్స్ అయితే 10 out of 9. ఈ కాంబో ఆఫర్ అయితే సూపర్గా అనిపించింది నాకు. కాళహస్రిలో ఇలాంటి కాంబో ఆఫర్స్ అయితే నేనైతే ఎక్కడైతే చూడలేదు. మనమైతే పిజ్జా విత్ నెగెట్స్ తిందామని ఫిక్స్ అయిపోయి పిజ్జా మీద అయితే నెగెట్స్ అయితే పెట్టేసి దానికైతే 2 కళ్ళు అయితే క్రియేట్ చేస్తున్నాము టొమాటో సాస్తో. మీరే చూడండి మనం చేసే ప్రయోగాలు అయితే ఎట్టుందో రెస్టారెంట్ వాళ్ళు చూస్తే ఏమనుకోపోతారు. మొత్తానికి మనమైతే దీనికైతే ప్రయోగం అయితే చేస్తున్నాము. సాస్ అయితే సక్సెస్ఫుల్గా అయితే పోయేసి పిజ్జా మీద నగెట్స్ ట్రై చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేశాము. టేస్ట్ అయితే నాకైతే డీసెంట్గా అయితే అనిపించింది. మీరైతే ఇలాంటి ప్రయోగాలు అయితే చేయబాకండి. మేమైతే జస్ట్ ఖాళీగా ఉన్నాం కాబట్టి ఎలా ఫుడ్ తినాలని చేస్తున్నాము. పిజ్జా కూడా సూపర్గా ఉంది, ఫ్రెష్గా అయితే చేశారు వీళ్ళైతే బేస్. పిజ్జా కూడా వత్తు వర్మ వత్తు సూపర్గా ఉంది అట్టే.